सो हाई फ्रेंड्स, नेनु मी अशोक्नी वेलकम टू एपी विद्यकि एडुकेशन अपडेट्स स्वागतम। सो मुंदुगा एवरैते मन चैनल सब्सक्राइब चेला सब्सक्राइब चेसुकोंडि। सो फ्रेंड्स चूडंडि, मनकु वच्चेसि ग्राम वार्ड सचिवालयं संबंधिंचि वालंटीर रिक्रूट्मेंट अयिते जरगडम अयिते जरुगुतुंदि। सो वाट्लो भागंगाने मनकु अंटे नोटिफिकेशन रावडं जरिगिंदि। एवैते खालीलु उन्नायो, ए जिल्लाल्लो अयिते, ए मंडलाल्लो अयिते, ए సచివాలయాలు అయితే ఖాళీలు ఉన్నాయి, వాటికి సంబంధించి అన్నీ కూడా మనకు ఖాళీలన్నీ కూడా వీటికి సంబంధించి ఒకసారిగా డిస్టిక్ వైడ్గా కండక్ట్ చేయడం జరుగుతుంది। సో వాటికి సంబంధించి డిస్టిక్స్ ఏవైనా ఉన్నాయి ప్రజెంట్ అయితే చూద్దాం చూడండి। సో ప్రజెంట్ వచ్చేసి శ్రీకాకుళం సంబంధించి డిస్టిక్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది। సో అలాగే నెల్లూరు, సో దాంతోపాటు చిత్తూరు, సో అదేవిధంగా అనంతపురం, వీటికి సంబంధించి అన్నీ కూడా రావడం జరిగింది। సో ప్రజెంట్ వచ్చేసి అనంతపురం చూద్దాం చూడండి। నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చేసి ఫిఫ్టీన్త్ అయితే 10th 2020 నుంచి స్టార్ట్ అవడం జరుగుతుంది। అంటే అదేవిధంగా సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ వచ్చేసి మనకు 15th నుంచి వీటికి సంబంధించి 31st వరకు అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది। సో అదేవిధంగా చిత్తూరు సంబంధించి కూడా 20th నుంచి, అంటే ఈ మంత్ 20th నుంచి 25th వరకు వీటికి సంబంధించి అప్లికేషన్లు అన్నీ కూడా చేయడం జరుగుతుంది। సో అదేవిధంగా అలాగే నెల్లూరు డిస్టిక్ సంబంధించి కూడా 19th నుంచి 23rd వరకు ఉండడం అది జరుగుతుంది। అలాగే శ్రీకాకుళం సంబంధించి ఇక్కడ చూడవచ్చు మీరు 19th నుంచి 22 వరకు వీరికి సంబంధించి అప్లికేషన్ అనేవి ఇన్విటేషన్ అయితే చేయడం జరుగుతుంది। సో ఈ డిస్టిక్స్ వాళ్ళు ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, వాలంటీర్గా జాయిన్ అనుకుంటే కనుక మీరు తప్పకుండా ఈ వీడియో అనేది ఉపయోగపడితే పడుతుంది। సో అదేవిధంగా ఎలా అప్లై చేయాలి, వారికి సంబంధించి ప్రొసీజర్ అంతా కూడా మనం తెలుసుకుందాం। సో ముందుగా మీరు అంటే కింద నేను డిస్టిక్ లింక్ ఇచ్చినాను, ఒకవేళ ఆ విధంగా తెలియకపోతే కనుక ఈ విధంగా అయితే టైప్ చేయండి ఇక్కడ ఇవ్వాలని కదా, దాని దగ్గర వెళ్ళగానే మీకు ఈ విధంగా స్క్రోల్ చేయండి। ఇక్కడ మీకు ప్రజెంట్ వచ్చేసి నోటిఫికేషన్ చెక్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ నోటిఫికేషన్ దగ్గర ప్రెస్ చేయండి, క్లిక్ హియర్ దగ్గర ప్రెస్ చేయగానే మనకు ఎక్కడ ఖాళీలు ఉన్నాయి వాటికి సంబంధించి పూర్తిలు అన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది। సో ప్రజెంట్ వచ్చేసి చూడండి, సో శ్రీకాకుళం చూడండి మీరు దాదాపుగా 451 వేకెన్సీస్ అయితే ఉన్నాయి। సో ఇక్కడ మీరు దీని దగ్గర ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు సంబంధించి డిస్టిక్ అయితే అదేవిధంగా ఏ పంచాయతీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో వాటికి సంబంధించి అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి। సో ఈ విధంగా మీరు మీకు సంబంధించిన పంచాయతీలు ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటి వివరాలన్నీ కూడా ఈ విధంగా తెలుసుకోవచ్చును। సో అలాగే మీరు ఎలా అప్లై చేయాలనుకుంటే కనుక ఇక్కడ మీరు కిందకి వెళ్ళగానే సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదా, దాని దగ్గర మీరు ప్రెస్ చేయగానే వీటి సంబంధించి కూడా ఆన్లైన్లో అప్లై దరఖాస్తు చేసుకోవచ్చును। సో ఇక్కడ చూడవచ్చు మీరు వాలంటీర్ సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే, సో ప్రీవియస్గా ఏ విధంగా అయితే చేశారు ఆ విధంగా అయితే మీరు చేయాల్సి ఉంటుంది। ఇక్కడ అప్లికేషన్ నేమ్, అదేవిధంగా వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరైతే పూరించాల్సి ఉంటుంది। సో జస్ట్ సింపుల్గా ఉంటాయి, అక్కడ ఇచ్చినవన్నీ పూర్తి చేయాలి, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా పూర్తి చేసి మీకు ఫోటో విత్ సైన్, అంటే జస్ట్ మీరు ఫోటోను రెండు కూడా కలిపి కంబైన్గా ఉన్నది అయితే పెట్టాల్సి ఉంటుంది। సో విధంగా వీళ్ళైతే మెన్షన్ చేశారు కదా, సో ఆ విధంగా అయితే పెట్టేయండి, పెట్టిన తర్వాత సబ్మిట్ అనేది కొట్టండి। ఒకవేళ మీరు మీకు సంబంధించిన దరఖాస్తు కావాలనుకునే కనుక ఇక్కడ డౌన్లోడ్ సబ్మిట్ అప్లికేషన్ ఉంది, దాని దగ్గర ప్రెస్ చేయండి। ఆ విధంగా ప్రెస్ చేయగానే మీకు సంబంధించిన అప్లికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది। కనుక కింద వీడియో ఇంటర్వ్యూ షెడ్యూల్ డేట్ అండ్ ఇన్ఫర్మేషన్ దగ్గర ప్రెస్ చేయగానే మీకు సంబంధించిన ఏదైతే ఇక్కడ వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ, ఆధార్ నెంబర్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ కానీ, ఈ విధంగా వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఎంటర్ చేసి ఇక్కడ డీటెయిల్స్ ప్రెస్ చేయగానే మీకు సంబంధించి ఏవైతే ఇంటర్వ్యూ షెడ్యూల్ ఉంటుందో కదా వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది। సో ఈ విధంగా సో వాళ్ళకి సంబంధించినవి అయితే పోస్ట్ అయితే పడ్డాయి కనుక ఈ యొక్క 4 జిల్లాల వాటి కూడా తప్పకుండా అప్లై చేసుకోండి। మీకు సంబంధించి ఎక్కడైతే ఖాళీ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా మీకు సంబంధించిన సచివాలయంలో ఉంటే కనుక తప్పకుండా అయితే అప్లై చేసుకోండి।